ఇది నిరుపేదలకు ఆదరువు, అభాగ్యులు అనాథలకు కన్నీటిని తుడిచే ఓదార్పు, మహిళల్లో స్ఫూర్తిని రగిలించి వారి జీవితాల్లో వసంతాలను నింపే అత్యున్నత మార్పు, నిస్సహాయులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృత కల్పతరువు. సేవే పరమావధిగా, దీనజన సంరక్షణే ధ్యేయంగా పరోపకార యజ్ఞంలో నిమగ్నమయ్యింది సేవ. 2001లో స్థాపించిన ఈ సంస్థ సేవే పరమావధిగా నిరంతరాయంగా పనిచేస్తూ వచ్చింది. అరుణోదయ వృద్ధాశ్రమానికి అంకురార్పణ చేసింది. వారికి కావలసిన భోజనం, బట్టలు, మందులు, ఇతర ఆహార అవసరాలను తీర్చుతూ కంటి పాపలా కాపాడుతోంది. నాకు పిల్లలు లేరు, ఆస్తి లేదు, ఆ కారణం ఇక్కడికి వచ్చేసాం. నన్ను ఆప్యాయతగా వాళ్ళ బిడ్డల్లాగా చూస్తున్నారు సార్, నాకు అదే చాలు సార్. ఇక్కడ ఈ సంస్థ నిర్వాహకులు తెనాలి వాస్తవ్యులు స్వర్గీయ శ్రీ కందేపి సాంబశివరావు గారి కుమార్తె డాక్టర్ కందేపి మంజూష గారు ఈ సంస్థను ప్రారంభించారు. వీరితో పాటు ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటోన్న మరో వ్యక్తి తిరుపతిలోని ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ వయ్యాల గంగిరెడ్డి గారు. ఈ మహోన్నత కార్యానికి వెన్నంటే ఉంటూ అండదండలనందిస్తోన్న ఘనత మంజుష గారి తల్లి శ్రీమతి అరుణగారిదే. ఆ మాతృమూర్తి పేరు మీద ఏర్పడినదే ఈ ఉత్కృష్ట ఆశ్రమం. ఈ ఆశ్రమంలో ఉండే వృద్ధులకు ఇంటిని మరిపించే ఆదరణ దొరుకుతోంది. అన్నము గుడ్డ ప్రతి వాళ్ళు ఇస్తారు దయాధరాల మీద, కానీ ఆప్యాయత మమకారం అనురాగంతో చూసి ఆదరించే హృదయం కనిపించి వస్తుంది. ఇప్పటికే నేను అనుకుంటున్నాను, నా వాళ్ళు ఉంటే కూడా ఇంత ఇదిగా నన్ను చూడరు అనిపించింది. ఈ సేవా సంస్థ కేవలం ఈ పనికే పరిమితం కాలేదు. మహిళలకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో వారికి టైలరింగ్, ఫోటో లామినేషన్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, బాటిక్ ప్రింటింగ్ మొదలైన వాటిలో శిక్షణనిచ్చి వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా తీర్చిదిద్దుతోంది. వైద్యం అందని ద్రాక్షలా, మందులు కొనుక్కునే స్తోమత లేక నిర్భాగ్య స్థితిలో ఉన్న పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. సేవ వీరికి అన్ని రకాల టెస్టులను చేయిస్తూ అవసరమైన మందులను అందజేస్తోంది. కౌన్సిలింగ్ సెంటర్, జీవితంలో ఆనందాన్ని నింపేది అపురూపమైన వివాహ బంధం. ఆ బంధం చెడిన వారికి కౌన్సిలింగ్ ద్వారా పరివర్తన తెస్తోంది ఈ సంస్థ. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 15 క్రెష్ సెంటర్స్ ద్వారా 5 సంవత్సరాల వయసులోపు 400 మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఈ సంస్థను దత్తపుత్రికను చేసుకుని వెన్నుదన్నులా నిలిచి తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు గజల్ శ్రీనివాస్. నమస్కారం, మీ గజల్ శ్రీనివాస్. రియల్ హ్యాపీనెస్ ఈజ్ సర్వింగ్ అదర్స్. సేవ ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, న్యూట్రిషియస్ ప్రోగ్రామ్ ఫర్ స్మాల్ చిల్డ్రన్, కిడ్స్ కోసం చేసేటువంటి కార్యక్రమం కానీ, అలాగే వృద్ధుల కోసం చేసేటువంటి కార్యక్రమం కానీ, అలాగే ఆరోగ్య సూత్రాల మీద అవగాహన కోసం చేసేటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వస్తున్నటువంటి సేవ ఇటీవలే తాను సొంతంగా ఒక అద్భుతమైనటువంటి అరుణోదయ అనేటువంటి ఒక వృద్ధాశ్రమాన్ని స్థాపించడం జరిగింది. దానికోసం మనం అందరం కూడా ముందుకు రావాలి ఆ సేవ చేయడానికి. అలాగే ఎంతోమంది చిన్న పిల్లలకి పౌష్టికాహారం లేక మాల్ న్యూట్రిషన్స్ తోటి చాలా సఫర్ అవుతున్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, స్పాన్సర్ వై సీనియర్ సిటిజన్, స్పాన్సర్ ఎ కిడ్ ఫర్ ఎ న్యూట్రిషియస్ ఫుడ్. అలాగే అరుణోదయ ఆశ్రమం కానీ సేవా కోసం కానీ భవంతి నిర్మాణం జరుగుతుంది. దాంట్లో కూడా మీరందరూ కూడా ముందుకొచ్చి ఆ భవన సముదాయాన నిర్మాణానికి మీరందరూ కూడా చేయూతనివ్వాలని నేను కోరుకుంటున్నా. అలాగే శాంత బయోటెక్స్ అధినేత పద్మభూషణ్ కేఐ వరప్రసాద్ రెడ్డి, స్వామి పరిపూర్ణానంద సరస్వతి, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ. నమస్కారం అండి, నా పేరు మధు కొరపాటి, న్యూయార్క్ నుంచి వచ్చాను. నార్త్ అమెరికా తెలుగు సొసైటీకి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. నేను 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు తిరుపతిలో ఉన్న సేవా ఆర్గనైజేషన్ని విజిట్ చేశానండి. వాళ్ళ అరుణోదయ వృద్ధాశ్రమాన్ని విజిట్ చేయడం జరిగింది. ప్రీ మెడికల్ క్యాంప్స్ చూసి వాటితో అసోసియేట్ అయ్యాము. తర్వాత అట్లానే వృద్ధాశ్రమంలో జరిగే వేరియస్ యాక్టివిటీస్ చూసాము. అట్లానే ఇప్పుడు అరుణోదయ సేవాశ్రమం కింద వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేపట్టారు, దానికి కూడా మేము తగినంతగా సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము. మా 2 ఆర్గనైజేషన్స్
మోటో ఒకటే కనుక చాలా ఈజీగా మేము కలిసి పనిచేయటం జరుగుతూ ఉంది. ఈ యజ్ఞం ఎక్కడితో ఆగిపోకూడదు, అనాథలు ఆకలితో అలమటించకూడదు అని, తమ సేవల్ని మరింత మందికి విస్తరించాలనే సంకల్పంతో, సొంత భవంతిని నిర్మించుకోవాలన్న ఓ బృహత్తర ఆశయంతో తిరుపతి నగరానికి సమీపంలో ఉన్న చంద్రగిరి మండలంలోని నాగయ్య గారి పల్లెలో తమ వ్యక్తిగత నిధులతో 2 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి అరుణోదయ సేవాశ్రమకు శ్రీకారం చుట్టారు నిర్వాహకులు. ఈ సేవాశ్రమంలో అనాథ వృద్ధులకు మరియు అనాథ పిల్లలకు ఉండేందుకు నిలువ నీడ, కూరగాయలు పళ్ళు పండించడం, ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మొదలగు వాటిలో వీరిని నిమగ్నం చేయడం ద్వారా ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంచడానికి కృషి చేస్తోంది ఈ సంస్థ. సేవాశ్రమంలో ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ఆశ్రమంలో వారితో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా వైద్య సేవలను అందించనున్నారు. ఇదే ప్రాంగణంలో వొకేషనల్ కోర్సులను నేర్పించడం ద్వారా మహిళల్లో, రిటైర్డ్ ఉద్యోగుల్లో, వృద్ధుల్లో మరియు చదువు మీద ఉత్సాహం లేని పిల్లల్లో ఆర్థిక స్వావలంబన కల్పించాలన్నది ఆశయం. సేవా తత్పరతను ప్రతి ఒక్కరిలోనూ ప్రోత్సహించి వారి ద్వారా వేరొకరికి సహాయం అందించేలా నిండైన నిజాయితీ, గుండె నిండా సేవా తత్పరతో పరితపిస్తోన్న ఈ సేవా సంస్థకు చేయూతనివ్వడమంటే పేదరికానికి సాయం చేసినట్టే, మానవత్వానికి పట్టం కట్టినట్టే. సర్వే జనా సుఖినో భవంతు.